ప్రభు పేరట మీ అందరికీ షలాం. మన ప్రభు ప్రతిరోజు మన చుట్టూ సంచరిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా సంచరిస్తాడో, ఎవరి ద్వారా నిన్ను కలుస్తాడో మనకు తెలియనే తెలియదు. వినండి, అససివాసియోగు ఫ్రాన్సిస్కి కుష్ఠరోగు లాంటి చాలా భయము, అలాగే చాలా ఎంతో కొంత ఇబ్బంది. వాళ్ళని ముట్టాలన్నా, వారిని చూడాలన్నా, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా తనకు చాలా ఇబ్బందిగా ఉండేది. భయపడుతూ ఉండేవాడు, వాళ్ళని చూస్తే దూరంగా వెళ్ళిపోయేవాడు. అటువంటి సమయంలో ఒకరోజు ఈ ఫ్రాన్సిస్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగుండా కుష్ఠరోగి వస్తున్నాడు. ఎదురు పడక ఈరోజు కుష్ఠరోగి ఎదురు పడుతున్నాడు. ఏమిటో వాళ్ళ శరీరం చూస్తే నాకెందుకు ఎక్కడ లేని ఇబ్బంది అనిపిస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ స్మెల్ భరించలేకపోతాను, ఈరోజు ఇతను నాకు ఎదురు పడుతున్నాడు ఏమిటి అని తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ తన బాధ్యత తనకు జ్ఞాపకం వచ్చింది. ఒక కుష్ఠరోగిని నేను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? అతని స్మెల్లను నేను భరించకపోతే ఇంకెవరు భరిస్తారు? అతనికి నేను కాకపోతే ఇంకెవరు క్రీస్తు ప్రేమను చూపిస్తారు అని చెప్పి కష్టం అనిపించినా, ఇబ్బంది అనిపించినా దగ్గరకు వెళ్ళాడు. నా సహోదరుడా అని చెప్పి ఆ కుష్ఠరోగిని గట్టిగా హత్తుకున్నాడు. భోంచేసి ఎంతకాలం అయిందో, ఇదిగో వెళ్ళి భోంచే అని గబగబా తన పాకెట్లో ఎంత ఉంటే అంతా తన చేతిలో పెట్టి వెళ్ళి భోంచేసి కడుపు నిండా భోంచేసి సుఖంగా ఉన్న ఆయన డబ్బులు పెట్టాడు. మరలా హత్తుకొని, జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ నా ద్వారా నీకు చూపిస్తున్నాడు, సంతోషంగా వెళ్ళు అని కుష్ఠరోగికి చెప్పి తను ముందుకు వెళ్ళాడు. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ కుష్ఠరోగి తప్పనిసరిగా చాలా సంతోషిస్తాడని చెప్పి ఒక 10 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూశాడు. అది చాలా పొడుగాటి దారి, చుట్టూ ఇల్లులేమీ లేవు, కేవలం దారి మాత్రమే. 10 అడుగులు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి కనిపించలేదు. ఫ్రాన్సిస్ తన డైరీలో రాసుకున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, నన్ను పరీక్షించటానికి వచ్చిన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ ఫ్రాన్సిస్ ఆ రోజు ఆ కుష్ఠరోగిని చూసి పొద్దున వీడితో నాకెందుకని చెప్పి కామ్గా వెళ్ళిపోయినా, ఈ పేదవాడితో ఈ కుష్ఠరోగితో నాకెందుకు అని చెప్పి ఒకవేళ తలదించుకుని పక్క నుంచి వెళ్ళిపోయినా, యేసుక్రీస్తునే అతడు మిస్ అయిపోయేవాడు. సహోదరులు సహోదరులు, ఎవరి ద్వారా ప్రభు నిన్ను దర్శిస్తాడో నీకు తెలియదు, ఎవరి ద్వారా ప్రభు నిన్ను పరీక్షిస్తాడో నీకు తెలియదు. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నాను, మన సహోదరులలో ఒక్కరికి చేస్తే ప్రభువుకు చేసినట్టే అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి చెప్తున్నా, ఆపదల్లో కష్టంలో ఉన్నటువంటి సాటి తోటి సహోదరులకు సహోదరులకు ఆత్మీయులకు కష్టంలో ఉన్నప్పుడు మొదటిగా వారి కోసం ప్రార్థించండి. కన్నీరు కారుస్తున్న వారు మీకు తారసపడితే వారితో పాటు కన్నీరు కార్చండి. ఒంటరితనంతో అల్లాడిపోతున్నా అన్నవారు లేక దిగులుతో ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి ఆదరించండి, పరామర్శించండి. పేదరికంలో ఉండి దౌర్జన్యానికి అన్యాయానికి గురవుతున్న వారి పక్షంలో నిలబడండి, న్యాయముగా వారి పక్షము నిలబడి తీర్పు తీర్చండి. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమై దేవునికి దూరమైనట్లయితే వెళ్ళి వారిని లేవనెత్తండి, మరలా ప్రభు దగ్గరికి వారిని చేర్చండి. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చండి, వస్త్రాలు లేక బాధపడుతున్న వారికి వస్త్రాలు ఇవ్వండి. అలా చేయడం వల్ల క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే అసలు సిసలైన క్రైస్తవునిగా ఈ లోకంలో నువ్వు నేను జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుతున్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము, బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రభు పేరట మనం చేస్తున్నా, ఈ రోజు నుంచైనా క్రియల్లో క్రీస్తును క్రీస్తు ప్రేమను చూపించడానికి నిన్ను నీవు అప్పగించుకుంటావా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడి మా బాధ్యతలు ఏమిటో మాకు జ్ఞాపకం చేశావు నాయన, నీకు స్తోత్రాలు. క్రైస్తవులమైన మేము క్రియల్లో క్రీస్తును చూపించకపోతే మా క్రైస్తవ్యము వ్యర్థము మృతము. కాబట్టి ఇక నుంచి మా ఎదుట కష్టంలో ఎవరు కనిపించినా క్రీస్తు ప్రేమను చూపించటానికి అది చక్కని భాగ్యంగా అవకాశముగా ఎంచి ఆయన నీ ప్రేమను క్రియల్లో చూపించే శక్తిని అట్టి భక్తిని మా అందరికీ దయచేయమని విత్తబడిన వాక్యాన్ని క్రియల్లో మేము కనపరిచే శక్తిని మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్।